పుట్టపర్తి శంకరావ సభలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చిత్తా. 10 రూపాయలు పడుతుంది, కానీ అదే వారం ఎర్రబట్ట నొక్కుతాడు తల్లి, ఇట్లా టిక్ అని నొక్కుతాడు. అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి, గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధర పెంచి, క్వార్టర్ బాటిల్ ధర పెంచి, ఇంటి పన్ను పెంచి, చెత్త పన్ను పెంచి, నిత్యావసర సరుకుల ధరలు పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, చంద్రన బీమా కట్, విదేశీ విద్య కట్, పండగలకు ఇచ్చే కానుకల కట్, పెళ్లి కానుకల కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశంలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక వ్యక్తి, ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. అమ్మ, అనంతపురం జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. దానికి కారణం ఆనాడు అన్న ఎన్టీఆర్ ని ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిపించి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి పంపించింది ఈ అనంతపురం జిల్లా. అందుకే అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారి వరకు డబల్ ప్రేమతో అనంతపురం జిల్లాని అభివృద్ధి చేశాం. మీకు మా పైన ఎంత ప్రేమ ఉంటుందంటే మీకు చేతులు ఇవ్వాలంటే నాకు భయం వేస్తుంది. ఈరోజు ప్రేమతో గీరేస్తారు, గట్టిగా నొక్కుతారు, పాదయాత్రలో అయితే ఒకటి కొరికారు. నేను చిత్తూరు జిల్లా దాటి కదిరిలు అడుగు పెడితే ఒక తాతయ్య గట్టిగా చేయలాగితే ఇప్పుడు కూడా నొప్పి తగలేదండి. అంత ప్రేమ, అంత అభిమానం మీరు నాకు చూపిస్తున్నారు. అమ్మ, మనందరం చూడాలి, అనంతపురం జిల్లాని ఆనాడు పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. ఎవరు ఊహించిన విధంగా కియా మోటార్స్ ని తీసుకొచ్చాం, 50,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి కూడా కల్పించింది మన ప్రభుత్వం. ఇక్కడున్న మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రకటించారు. దాంట్లో మొదటి హామీ, మన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. అంతేకాదు, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా రైతులు ఆదుకునేదానికి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా మన ప్రభుత్వం చేస్తుంది. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్లో మన ప్రభుత్వం జమ చేస్తుంది. ఇంకా ఆరోహం ఏంటి, మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఈ సభాముఖంగా జగన్ నేను సవాల్ విసురుతున్నా, గత 5 ఏళ్ళుగా నువ్వు బీసీలకు ఏం చేశావు? 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టావు, ఏకంగా 300 బీసీలని చంపేశావు. మనం చూసే అమర్నాథ్ గౌడ్ ని చంపేశారు, నందం సుబ్బయ్య గారిని చంపేశారు,